సిఎంటి వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. సిద్దిపేట జిల్లా ఏరియా అవగాహనకై, భౌగోళిక పరిస్థితులను తెలుసుకుంటకై సిద్దిపేటలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ టీం సర్వత్రా ఉత్కంఠత. తాండూరు కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రారంభించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. కాంగ్రెస్ పార్టీలో చేరిన పర్కాల మున్సిపల్ చైర్మన్ ఆర్త రాజభద్రయ్య. టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గాంధీభవన్లో పార్టీ కండో కప్పి ఆహ్వానించారు. పాటారం మండలం శంకరపల్లి గ్రామంలో కంపు లేపుతున్న డ్రైనేజ్ వ్యవస్థ. ఇండ్ల ముందు డ్రైనేజ్ నీరు ప్రవహిస్తున్న వాసన వచ్చిన పట్టించుకొని అధికార యంత్రాంగం. పెద్దపల్లి జిల్లాలో 2,41,00,000 విత్తన బంతుల తయారీకి లక్ష్యంగా నిర్ణయించాం కలెక్టర్ దేవసేన. ఒక్కో గ్రామానికి 100,000 విత్తన బంతులు తయారు చేయాలి. తొలి రోజు మడకలో విత్తన బంతు తయారీ శ్రీకారాన్ని చుట్టిన కలెక్టర్ దేవసేన. ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే దేశంలో పోటీ చేస్తుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్. కేంద్ర ప్రభుత్వం 14 రకాల పంటలకు మద్దతు ధర పెంచి నిజమైన రైతు బంధు నరేంద్ర మోడీ అని పేరు సంపాదించుకున్నారని లక్ష్మణ్ హితవు. చిట్యాల మండల బీజేపీ జనచేతన యాత్ర ఫుల్ సక్సెస్. కార్యకర్తల ఆనందోత్సవాలు. సింగరేణి 3 ఓపెన్ కాస్ట్ సిఎస్పి వద్ద నిప్పంటుకున్న బొగ్గు నిల్వలు. 100,000 నష్టం వాటిల్న పట్టించుకొని అధికారులు. కార్మిక సంఘాల ఆరోపణ. చిట్టీల పేరుతో మోసం చేసి 6 కోట్ల రూపాయలతో ఉడాయించిన గనుడు ఎస్ నాగేశ్వరరావు. కామాన్పూర్ మండల గవర్నమెంట్ పాఠశాలలో విత్తన బంతుల తయారీ. కాప్రా మండలంలో ఎమ్మెల్యే మలిపెత్తి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఉప సర్పంచ్తో సహా 10 టీఆర్ఎస్లో చేరిక. 21 సంవత్సరాల గృహిణి మౌనిక ఉరేసుకుని ఆత్మహత్య. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలలో అవగాహన కార్యక్రమంలో భాగంగా జిల్లా భౌగోళిక పరిస్థితులు ఆకలింపు చేసుకోవడం కోసం గురువారం సిద్దిపేట జిల్లా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ చేరుకొని సిపి జోయల్ డేవిస్ అనుమతితో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించగా పట్టణంలో తీవ్ర ఉత్కంఠత నెలకొంది. వివరాల్లోకి వెళితే భారత హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్న సిఆర్పిఎఫ్ విభాగంలో ఒక భాగమైన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను 1992 భారత హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆర్ఏఎఫ్ ఏర్పడింది. దీని ముఖ్య ఉద్దేశం ఏ రాష్ట్రంలోనైనా శాంతి భద్రతల సమస్య తలెత్తినప్పుడు, మత ఘర్షణ జరుగుతున్నప్పుడు అదుపు చేయడం ఆర్ఏఎఫ్ ముఖ్య ఉద్దేశం. ఈ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మన తెలంగాణ రాష్ట్రంలో హకీంపేట సికింద్రాబాద్ నందు 99వ బెటాలియన్గా ఏర్పడింది. ప్రస్తుతం ఈ ఆర్ఏఎఫ్ ఫోర్స్ తెలంగాణలోని అన్ని జిల్లాల భౌగోళిక జిల్లా సరిహద్దుల పరిస్థితులను తెలుసుకోవడం కోసం మొట్టమొదటిసారిగా సిద్దిపేట జిల్లాకు చేరుకుంది. ఆర్ఏఎఫ్ కమాండెంట్ స్వయం ప్రకాష్ సిద్దిపేట సిపి జోయల్ డేవిస్తో మాట్లాడిన అనంతరం ఈ ఫోర్స్ పట్టణ వీధుల గుండా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి అనంతరం కమాండెంట్ మాట్లాడారు. ప్రజలకు మేమున్నామనే భరోసా కల్పించడమే ఫ్లాగ్ మార్చ్ ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ నెల 6న దుబ్బాక, 7న హుస్నాబాద్, 8న చేర్యాల, 9న గజ్వేల్ తోగుట్టలో ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట 1 టౌన్ ఇన్స్పెక్టర్ నందీశ్వర్, 2 టౌన్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు, ఆర్ఏఎఫ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఆర్కే రావుట్, ఆర్ఏఎఫ్ సిబ్బంది 100 మంది, సిద్దిపేట 1 టౌన్, 2 టౌన్ పోలీస్ సిబ్బందులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లాలోని తాండూరు మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఇంటర్ 3 సంవత్సరం తరగతులు నేడు ప్రారంభించారు.
తాండూరులో చాలా సంవత్సరాల కిందట చిన్న అద్దె ఇంటిలో ఈ కస్తూర్బా విద్యాలయం 6 నుండి ప్రారంభమై 10వ తరగతి వరకు చేరింది. ఆ తర్వాత ఇక్కడి విద్యార్థుల అవసరాల దృష్ట్యా పేద విద్యార్థులకు సైతం ఇంటర్ విద్యను అందించాలనే ప్రభుత్వ దృఢ సంకల్పంతో ఈ పాఠశాలకు ఇంటర్మీడియట్ కోర్సులను బోధించే అధికారాన్ని ఉత్తర్వుల ద్వారా ఆదేశించడంతో ఎమ్మెల్యే చిన్నయ్య ఇంటర్ గ్రూప్ తరగతులను ప్రారంభించారు. దీంతో కార్పొరేట్ కళాశాలకు వెళ్ళలేని పేద చదువుకోవాలనే తపనతో ఉన్న విద్యార్థులకు మంచి అవకాశం కల్పించిందని ఎమ్మెల్యే అన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థి వినియోగించుకోవాలని, భవిష్యత్తులో మీతోనే డిగ్రీ కళాశాల ఏర్పాటు కూడా ముఖ్యమంత్రితో మాట్లాడతానని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ పిల్లలు బాగా చదువుకోవాలని ఒక సంకల్పంతో ఉన్నతమైనటువంటి చదువులు చదవాలని, చదువుతో తప్ప ఈ తెలంగాణ రాష్ట్రం బాగుపడదు, ఈ పేద బ్రతుకులు మారవు అనే ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారు మరి ఈ రాష్ట్రంలో నాణ్యమైనటువంటి చదువును అందించాలని, నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించి నాణ్యమైనటువంటి చదువును అందించాలని ఒక సంకల్పంతో మరి ఒకటే ఏడాదిలో 500 చిలుకు పైన రెసిడెన్షియల్ స్కూళ్ళను పెట్టినటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే ఓన్లీ కేసీఆర్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇవాళ కస్తూర్బా గాంధీ స్కూల్స్ కానీ, మోడల్ స్కూల్స్ కానీ, ప్రభుత్వ పాఠశాలలు కానీ, ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, అన్నిట్లో కూడా నాణ్యమైనటువంటి చదువు, నాణ్యమైనటువంటి ఆహారాన్ని, పిల్లలకు అన్ని వస్తువులను ఇచ్చి, ఇవాళ మంచి టీచర్స్ని ఇచ్చి ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా చదువును అందించాలని ఒక సంకల్పంతో ఇవాళ 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు కూడా, డిగ్రీ తర్వాత పిల్లలు ఎవరైనా అమెరికా లాంటి దేశాలకు ఉన్నతమైనటువంటి చదువులు పోవాలంటే 20 లక్షల రూపాయలు స్కాలర్షిప్ ఇచ్చి మన ముఖ్యమంత్రి గారు ఇవాళ ఈ రాష్ట్రం పేద ప్రజల కోసం చేస్తున్నటువంటి కృషి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. అట్లాగే ఈ పాఠశాల గురించి మాట్లాడుకున్నప్పుడు చాలా చక్కగా ఎక్కడో మారుమూలలో చిన్న గదులలో ప్రారంభమైనటువంటి ఈ పాఠశాల ఈరోజు చక్కగా మరి పిల్లలు కూడా బాగా చదువుకునే దిశగా పయనం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా చాలా చక్కగా పిల్లలకు మంచి చదువును అందించి, మంచి భోజనాన్ని అందించి, అన్ని సౌకర్యాలతో మరి ఈ స్కూల్ నడుస్తున్నది. దీనికి వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే కాలంలో ఇంకా ఒక కార్పొరేట్ స్కూల్ లాగా దీన్ని ఆధునీకరించి మంచి భవిష్యత్తును అందించాలి పిల్లలకు అని చెప్పేసి అందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీదేవి, వైస్ ఎంపీపీ మంగ, ఎంఈఓ ప్రభాకర్, ఎస్ఓ కవిత, సర్పంచ్ పరమేశ్వరి మరియు ఎంపీటీసీ సర్పంచ్ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వరంగల్ రూరల్ జిల్లా పరికాలపట్నం మున్సిపాలిటీ చైర్మన్ మార్త రాజభద్రయ్య టీఆర్ఎస్ పార్టీ గుడ్ బై చెప్పి టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో గాంధీ భవనంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పరకాల నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఇనగాల వెంకటరెడ్డి నాయకత్వంలో హైదరాబాద్లోని గాంధీ భవన్లో పరకాల మున్సిపల్ టీఆర్ఎస్ పార్టీ చైర్మన్ మార్త రాజభద్రయ్య ఒక్కరే టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పగా టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో ఈరోజు చేరారు. రాజభద్రయ్యకు పార్టీ కండకప్పిన ఉత్తమ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నాయన్ రాజేందర్ రెడ్డి, జిల్లా నాయకులు మాదర్ రాజరెడ్డి పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటాల మండలం శంకరపల్లి గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ చిన్న భిన్నమై దుర్గంధం ప్రబలుతున్నాయని గ్రామస్తులు మొరపెడుతున్నా సర్పంచ్ గాని అధికారులు గాని స్పందించడం లేదంటూ గ్రామస్తులు సీఎం టీవీతో తమ గోడు వెళ్లబోసుకున్నారు. శంకరపల్లి గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థపై సీఎం టీవీ ఛానల్ ఫోకస్ పెట్టింది. ఈ గ్రామానికి వెళ్లి ప్రధాన రహదారి పక్కన డ్రైనేజ్ నీరు పోవడాన్ని, కాలువలు నిర్మించకపోవడంతో నీరు నిలిచి డ్రైనేజ్ బురద ఏర్పడి కంపు కొడుతున్న దృశ్యాలు, అలాగే ఇండ్ల ముందు నుండి వెళ్తున్న పాలకులు పట్టించుకోకపోవడంతో ఇంటి యజమానులే కాలువలు వారింటి వరకు నిర్మించుకొని కాలం గడుపుతున్న తీరును కూడా పరిశీలించండి. ఈ విషయంలో గ్రామస్తులు సీఎం టీవీతో మాట్లాడుతూ కాటారం మండలం శంకరంపల్లి గ్రామం మా విలేజ్ లో గత 5 సంవత్సరాలుగా డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదు. వర్షాకాలం వస్తే డ్రైనేజ్లో ఉన్న వాటర్ నీళ్ళలోకి వచ్చి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. వాటర్ స్టోరేజ్ అవ్వడం వల్ల దాంట్లో దోమలు ఈగలు అంత వాలి డిఫరెంట్ డిసీజెస్ వస్తున్నాయి. ఈ విషయాన్ని అధికారుల ముందుకు చాలాసార్లు తీసుకెళ్ళాం, బట్ పట్టించుకునే నాదురే లేడు.
కనీసం సంవత్సరానికి ఒకసారి బ్లీచింగ్ పౌడర్ కూడా వేపించే నాదుడు లేడు. ఇంకా ఈ విషయం ఈ ఊరి విషయానికి వస్తే సర్పంచ్ కార్యదర్శి ఇట్లా ఎంతమందికి ఎన్నిసార్లు చెప్పినా కనీసం ఒక్కసారన్నా వచ్చి పరిశీలించిన రోజంటూ లేదు. గత 5 సంవత్సరాల నుంచి ఇలాంటి ఇబ్బందులు చాలా ఎదుర్కొంటున్నాము. ఇక మా వల్ల కాలేదు, విసుగుతుంది. మీడియా ఈ విషయాన్ని మీడియా ముందుకు తీసుకొచ్చాము. కావాలంటే పెద్దలను అడగండి, ఊళ్ళో విషయాలు చెప్తాను. సారు దయచేసి మీరు మాకు ఎప్పుడైనా కానీ ఈ నీటి కాలువలు బురుగులు మేతలు అన్ని ఎవ్వరు కార్యదర్శి పట్టుకుంటాడు, పటువారు పట్టుకుంటాడు, సర్పంచ్ పట్టుకుంటాడు. మీరు దయచేసి మమ్మల్ని కానివ్వండి. లేదు అన్ని పురుగులతో అట్టు నీళ్లు పెంటలు అన్ని 5 సంవత్సరాలు సంధి మమ్మల్ని కానివ్వండి. లేదు సారు. ఇకనైనా అధికారులు స్పందించి డ్రైనేజ్ వ్యవస్థకు బాగు చేయకుంటే ప్రభుత్వానికి చెల్లించే ఏ పనులు కూడా చెల్లించమంటూ ప్రజలు నిలదీస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలు జరిగి 3 జూలైతో 4 ఏండ్లు పూర్తి చేసుకునే తరుణంలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. మున్సిపల్ కౌన్సిలర్ల భర్త అధికార పార్టీకి చెందిన నాయకుడు అదను చూసుకొని తెరాసా పార్టీకి మరియు కాంగ్రెస్ సిపిఐ పార్టీకి చెందిన వార్డు కౌన్సిలర్ను మెప్పించి ఒప్పించి తాయిలాలు ప్రకటించి హుటాహుటిన హైదరాబాద్కు రహస్యంగా వెళ్లిపోవడం జరిగింది. 17 మందితో రాజధానిలో మకాం పెట్టిన కౌన్సిలర్లు ఒక్కొక్కరుగా 25 మంది వరకు శిబిరానికి చేరుకున్నారు. అవిశ్వాసం పెట్టడానికి సరైన మెజార్టీ సభ్యులను తన వైపు తిప్పుకున్న కౌన్సిలర్ భర్త తేరాస నాయకుడు వివేకానంద మాజీ ఎంపీ అనుచరుడైన రమేష్ బెల్లంపల్లి మున్సిపాలిటీ శాసించే స్థాయిలో పగ్గాలు తన వైపు పెట్టుకున్నాడు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో 34 వార్డులలో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గాలి విచ్చడంతో అధికారానికి కొంత దూరం ఉండడంతో చైర్పర్సన్ సీట్ గెలుచుకోవాలని ఇటు కాంగ్రెస్ పార్టీ అటు టీఆర్ఎస్ పార్టీ గట్టి ప్రయత్నాలు ప్రారంభించింది. లాబింగ్ ప్రారంభించిన 2 పార్టీలు గెలిచిన కౌన్సిలర్లను పర్యటనల పేరుతో శిబిరాలు ఏర్పాటు చేసుకుని ఎన్నుకునే సమయానికి ప్రత్యక్షం కావడం జరిగింది. అయితే ఖర్చు చేసిన వారిని కాకుండా మరొకరిని చైర్పర్సన్గా ఎన్నుకోవడం జరిగింది. ఇలా ఎన్నిక కాబడ్డ చైర్మన్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మనిషి కావడంతో కౌన్సిలర్ కూడా నోరు మెదపడం లేదు. గెలిచిన చైర్మన్ భర్త అంతే తానై కేవలం సంతకాలు మరియు సమావేశాలకు మాత్రమే మున్సిపల్ చైర్పర్సన్ సునీతారాణి, మిగతా పనులకు ఆల్ అండ్ సోల్ అన్ని తానే కావడం, అన్నింట్లో తలదూర్చడం, మిగతా మహిళా కౌన్సిలర్లకు మింగుడు పడడం లేక ఎన్నో సందర్భాల్లో అవిశ్వాసం పెడదామని అనుకున్నా 4 ఏళ్ళు దాటనిదే అవిశ్వాసం పెట్టరాదు నిబంధన ఉండడం చేత ఊరుకుండిపోవడం జరిగింది. 3 జూలైతో 4 ఏళ్ళు గడిచిపోతాయి కాబట్టి వారం రోజుల నుండే కౌన్సిలర్లు పట్టణంలో కనుమరుగైపోయారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ 2 ఏళ్ల క్రితం కాంగ్రెస్ నుండి తెరాసలోకి పార్టీ మారిన కౌన్సిలర్ భర్త కాంగ్రెస్లో ఉన్న పద్ధతిని క్రమశిక్షణ కలిగిన టీఆర్ఎస్ పార్టీపై ప్రయోగించడాన్ని, భూ కబ్జాలకు పాల్పడే వ్యక్తి అధికార పార్టీ పెద్దల అండదండలతో కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లతో పాటు అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లకు మాయమాటలతో తాయిలాలు ప్రకటించి ప్రలోభపెట్టి కాంగ్రెస్ కుట్ల నీతిని ఇక్కడ ప్రదర్శిస్తున్నాడని, ఇది పద్ధతి కాదని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అవిశ్వాసం పెట్టవద్దని చెప్పినా కూడా మాటలు పెడిచవన పెట్టి క్యాంపు రాజకీయాలు చేస్తున్నాడని ఆరోపించారు. 4 ఏళ్ల కాలంలో బెల్లంపల్లి పట్టణంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక ఎలాగనైనా పేరును చెడగొట్టాలని క్యాంప్ రాజకీయులు చేస్తున్నారని, ఇవి మంచి పరిణామం కాదని ఇదంతా పట్టణ ప్రజలు గమనించాలని తెలిపారు. మీ సంతకం పెట్టారా? ఇప్పుడు మా సమస్య తీరు, మీకే
బెల్లంపల్లి ఎమ్మెల్యే అసలు రంగు బయటపడింది, మాట వినని కౌన్సిలర్లు భూ కబ్జాలు బయట పెట్టిస్తాం, మా చేతిలో ప్రభుత్వం ఉంది, కేటీఆర్ తలుచుకుంటే ఎంత, కలెక్టర్ ఎస్పీ డీజీపీ అందరూ కేటీఆర్ చెప్పినాడు వింటారు. ఇది బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య 34వ వార్డు కౌన్సిలర్ కుదురుతో ఫోన్లో మాట్లాడిన సంభాషణ, మీరు వినండి వీక్షించండి. హలో అంకుల్, నమస్తే అంకుల్. నమస్తమ్మా, చెప్పరమ్మా. అయితే మాట్లాడాను అంకుల్ మమ్మీ తోటి. అయితే మమ్మీ ఏమనిందంటే, ఆ రోజే అంకుల్ తోటి మాట్లాడదామని అనుకున్నాం, అంకుల్ ఏం చెప్తాడో విందామని కలుద్దాం అనుకుంటే అంకుల్ కలవలేదు. నాకు ఒక్క మాట, కనీసం అంకుల్ అప్పుడు ఫోన్ లో చెప్పినా అయిపోయింది, ఇంత దూరం వచ్చేది కాదు కదా. మొన్ననే రమేష్ అంకుల్ అదే అందరు గుడికి వెళ్ళినాము, ఆ గుడిలో మాట ఇచ్చినాము, ఇప్పుడు మళ్ళీ మాట ఇచ్చినాక మళ్ళీ వస్తే అట్లా మోసం చేసినట్టు అవుతుంది కదా అని అంటుంది మమ్మీ. ఇప్పుడు ఆల్రెడీ రేపటికి అదే అదే అందరు అక్కడ దాదాపు 5-6 మంది ప్లాన్ చేస్తున్నాము. మొత్తానికి అయితే క్యాంపు లేదు, అవునా? అది గవర్నమెంట్ తలుచుకున్నాక వాళ్ళ క్యాంప్ ఎంత చెప్పమ్మా. అయితే మమ్మీ అదే 10 రోజులు వచ్చిందా అవుతుంది, ఇప్పుడు మళ్ళీ నేను ఒక్కదాన్ని ఇట్లా వస్తే ఎట్లుంటదా? ఒక్కటి కాదమ్మా, ఒక్కటి కాదు, 4-5 డిస్టర్బ్ చేస్తాము. కాంగ్రెస్ వాళ్ళని కూడా తెప్పిస్తున్నాము. అవునా? కాంగ్రెస్ వాళ్ళని తీసుకొస్తున్నాము, వాళ్ళ దాదాపు 10 లేపుతాం మనకెళ్ళి. అవునా? మర్యాద కొద్ది మర్యాద పూర్వకంగా అడుగుతున్నాం అందరిని. ఓకే, ఒకవేళ వాళ్ళు మర్యాద పూర్వకంగా రాకపోతే ఏం చేస్తామంటే, ఇక మేము చేసేది మేము చేస్తాం. ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, వట్టిగా వదిలిపెట్టి క్వశ్చన్ ఉండదు కదా. ఎవరెవరిని ఎట్లా ఇబ్బంది పెట్టాలో, ఇబ్బంది పెట్టి అయినా నష్టం చేసినా తీసుకొస్తాము. ఇప్పుడు ఏమైనా రెస్పెక్టబుల్ గా ఇప్పుడు అడుగుతున్నాము. రెస్పెక్ట్ కాకపోతే ఎవరెవరి ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉన్నదో అక్కడక్కడ టైట్ చేసేసి చేస్తాం అనమాట, అంతే కదా. ఇక మంచి మాట కొద్ది అడుగుతాము, కాకపోతే చెడ్డపూర్వకంగా తీసుకొచ్చుకోవాల్సిందే కదా. అవునా? అవునవును. పోలీసులు పెట్టా లేకపోతే ఇంకోళ్ళు పెట్టా లేకపోతే ఏదో విధంగా, అంతే కదా. అయితే మమ్మీ అదే అదే అంటే చెప్పి పెట్టు, ఆ ఒక్కటే కాదు అట్లా కావాలని ఇదంతా డిస్టర్బ్ చేస్తారని వాళ్ళని ప్రామిస్ చేపించిండట. రాజకీయాలలో ఈ ప్రామిసులు గిమిసులు అవన్నీ ఉండవులే. అదే నేనైతే మమ్మీకి చెప్పినా కదా అంకుల్, మీరు ఇట్లా చెప్పింది కదా, నేను మళ్ళీ కూడా ఒకసారి మమ్మీకి చెప్తాను నేను. అదే అదే అంటే నువ్వు క్లారిటీగా, ఎందుకంటే మేమేంటంటే ఫస్ట్ టైం అందరితో ప్రేమతో మాట్లాడుతున్నాము, లాభం చేస్తాము అని చెప్పి మాట్లాడుతున్నాము. లేదు అయినా ఇనము ఇల్లే ఇనము అంటే ఇక చేసేది ఏం లేదు. ఏం చేస్తాము, అఫీషియల్ గా ఏదో చేస్తాము, అఫీషియల్ గా దాన్ని ప్రోగ్రామ్ చేపించడా లేకపోతే పుష్పం చేపించా ఏదో చేస్తాం. ఇప్పుడు గవర్నమెంట్ చేతిలో కలెక్టర్ ఉంటాడు, ఎస్పీ ఉంటాడు, అందరూ కరెక్టే. ఇప్పుడు గవర్నమెంట్ కలుసుకున్నాక కలెక్టర్ ఏం చేస్తాడు? గవర్నమెంట్ చివరి చేస్తాడు కదా. అవును, గవర్నమెంట్ లో ఏ ఆఫీసర్ అయినా గవర్నమెంట్ చేస్తే తీరాల్సిందే. అవునంకల్, కేటీఆర్ ఒక మాట డీజీపీకి చెప్పి ఎక్కడున్నారు క్యాంపు వాళ్ళు మొత్తం మంది లోపలి అంటే ఏం చేస్తారు? బస్సులు బస్సు తీసుకొని పోలీసులు పెడతారు. అవునంకల్, కేటీఆర్ కలుసుకున్నాక ఏముంటుంది అమ్మా? అవునంకల్, వాస్తవమే. లేదంటే ఇంకా ఇప్పుడు యూసుఫ్ ఉంది, యూసుఫ్ అక్కడ ల్యాండ్ ఇష్యూ ఉంది. యూసుఫ్ ల్యాండ్ ఇష్యూ లో ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, గవర్నమెంట్ కబ్జా చేస్తుంది. అట్లా ఇప్పుడు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఎవరెవరికి ఉన్నాయో వాళ్ళని ఇప్పుడు రమేష్ కూడా సేమ్ పొజిషన్ అవుతుంది. రమేష్ ల్యాండ్ కూడా మొత్తం హ్యాండ్ ఓవర్ అయిపోతుంది. కమిషన్ పంపుతాము, బోర్డు పెట్టిస్తాము, హ్యాండ్ ఓవర్ చేపిస్తాము, అవునా కదా? పెద్దపల్లి జిల్లాలో విత్తన పంతుల తయారీ కార్యక్రమం ఒక ఉద్యమంలో కొనసాగుతుందని, విద్యార్థులు మహిళా సంఘాలతో కలిసి స్వయంగా అప్పన్నపేట గ్రామంలో విత్తన పంతులను తయారు చేసి వారిలో ఉత్సాహాన్ని నింపిన కలెక్టర్ ఇప్పటి వరకు 70 లక్షల విత్తన పంతులు తయారైనాయని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ అప్పన్నపేట గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన విత్తన బంతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఇప్పటి వరకు 20 లక్షల విత్తన బంతులను తయారు పూర్తి చేశామని ఇందులో పాల్గొన్న అందరిని అభినందించారు. జిల్లాలో ఉన్న 14% అటవీ సంపదను మరింత పెంపొందించడంలో భారీగా పెద్ద ఎత్తున విత్తన బంతులను తయారు చేసి అడవులను అభివృద్ధి చేస్తామని అన్నారు. ఇది నిన్న కూడా మన జిల్లాలో తీసుకోవడం జరిగింది.
మన జిల్లాలో 14% మనకి అటవీ పర్సంటేజ్ ఉంది కాబట్టి మనం స్టేట్ యావరేజ్కి రీచ్ అవ్వాలన్నా కూడా దగ్గర దగ్గర ఇంకొక 12% మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇది 12% పెంచడం అనేది ఒక్క హరితహారంలో మనం మొక్కలు నాటే కార్యక్రమమే కాకుండా దానికి సప్లిమెంటరీ ఎఫర్ట్గా మనం ఈ సీడ్ బాల్స్ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఈ సీడ్ బాల్ కార్యక్రమం విత్తన పంచుల కార్యక్రమాన్ని చాలా లిమిటెడ్గా కొంత కార్పొరేషన్ ఇదిలో పరిధిలో లేదంటే మరికొన్ని జిల్లాల్లో కూడా చేయడం జరిగింది. నేను ఇదివరకు కలెక్టర్ జనగాం కలెక్టర్గా ఉండగా అక్కడ మరీ 1% ఫారెస్ట్ ఉంది కాబట్టి అక్కడ 1.5 crore సీడ్ బాల్స్ తయారు చేయడం జరిగింది. సీడ్ బాల్స్ తయారు చేసి అక్కడ కూడా కొండగుట్ట ప్రాంతాల్లో వేస్తే మన ట్రాక్ సంస్థ తెలంగాణ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో వారి ద్వారా అసలు ఈ వేసిన 1.5 crore సీడ్ బాల్స్ వల్ల మనకి ఎట్లాంటి లాభం కలిగింది అనేది ఒక స్టడీ చేయమని చెప్తే ఉపగ్రహ చిత్రాల ద్వారా తేలింది ఏంటంటే ఖచ్చితంగా దీనివల్ల దాదాపు 80-90% సర్వైవల్ రేట్ అనేది ఉందనేది తెలియదు. అంతేకాకుండా మనం కొండగుట్ట ప్రాంతాలకు వెళ్ళి మొక్కలు గుంతలు దువ్వి మొక్కలు నాటే పరిస్థితి మనకి ఉండదు కాబట్టి నాటినా వాటికి మళ్ళీ నీళ్లు పోయడానికి ప్రతి అవసరం ఉన్నప్పుడల్లా వెళ్ళే అవకాశం కూడా ఉండదు కాబట్టి ప్రకృతే తన పరిరక్షణ కోసము ఈ సీడ్ బాల్ ద్వారా మనం ప్రకృతిని తన ఆ చెట్లని ప్రకృతి పరిరక్షించుకునే విధంగా ఈ బాల్లో అవసరమైన పోషక పదార్థాలన్నింటినీ కూడా మనం పెట్టి ఈ బాల్ని తయారు చేసి మనం విత్తన బంతుల్లాగా కొండగుట్ట ప్రాంతాల్లో బాంబింగ్ చేస్తున్నాం. అయితే ఈ కార్యక్రమం మనం జనగాం జిల్లాలో మంచి రిజల్ట్ ఇచ్చిందనే ఒక ఉద్దేశంతో పెద్దపల్లి జిల్లాలో కూడా మనకి 14% ఫారెస్ట్ ఉన్నా కూడా మనం ఇక్కడ ఇంకా ఎక్కువ కొండగుట్ట ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున చేయాలనుకు ఉద్దేశంతో మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అట్లాగే రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఆ తర్వాత పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ప్రజలు ప్రజాప్రతినిధులు తర్వాత స్వయం సహాయక సంఘాలు మహిళా సంఘాలు స్కూల్ పిల్లలు ఇంకా అన్ని రకాల ఇంట్రెస్టెడ్ పార్టీస్ అందరినీ కూడా మనం ఇందులో భాగస్వామ్యం చేసుకుని ఈ 2 రోజుల కార్యక్రమంలో 2 crore-2.5 crore దాకా కూడా మనం ఈ సీడ్ బాల్స్ని తయారు చేసుకునే కార్యక్రమానికి నిన్న శ్రీకారం చుట్టడం జరిగింది. నిన్నటికి ఈ పూటకల్లా ఆల్రెడీ మనకి 1.7 crore తయారైనాయి. ఈరోజు సాయంత్రం కల్లా కూడా మనం 2.5 crore సీడ్ బాల్స్ని తయారు చేస్తామని ఒక అంచనాతో ధైర్యంతో మేము ఉన్నాము. తర్వాత మళ్ళీ వర్షం పడిన వెంటనే వీటిని ఆరబెట్టుకున్న తర్వాత కొండగుట్ట ప్రాంతాలకి తీసుకువెళ్ళి వీటిని బాంబింగ్ చేసి వర్షాల వల్ల వచ్చే ఆ మొలకల్ని కాపాడుకోవడానికి గొర్రెల్ని బర్రెల్ని కూడా ఆ కొండగుట్టల ప్రాంతాల వైపు వెళ్ళనివ్వకుండా చూడమని చెప్పి ప్రజలు నేను కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఆర్డీఓ ప్రేమ్ కుమార్, సిపిఓ కె రవీందర్, ఎంపీడీఓ రవి కుమారస్వామి, ఎంఈఓ సురేందర్, ఎంపీపి సునీత, ఉప సర్పంచ్ తిరుపతి, హెచ్ఎం హనుమంత్, విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రామగుండం కమిషనరేట్ పరిధిలోని ప్రభుత్వ నిషేధిత పాలిథిన్ కవర్స్ అమ్మే షాపులపై మున్సిపల్ శానిటరీ డిపార్ట్మెంట్ మరియు టాస్క్ ఫోర్స్ మూకుమిట తనిఖీలు చేసి 350,000 రూపాయల విలువ చేసే ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకున్నారు. రామగుండం కమిషనరేట్ పరిధిలోని గోదావరికని ఏరియాలో కొన్ని షాపుల్లో ప్రభుత్వం నిషేధిత పాలిథిన్ కవర్లు అమ్ముతున్నారని సమాచారం మేరకు రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ విక్రమ్జిత్ దుగ్గల్ గారి ఆదేశానుసారం ఈరోజు ఏసీపీ విజయసారథి ఉత్తర్వుల మేరకు టాస్క్ ఫోర్స్ సిఐ సరిలాల్, ఎస్ఐ రమేష్ గౌడ్, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్లు కిషోర్, పవన్, టాస్క్ ఫోర్స్ శానిటరీ సిబ్బందితో సంయుక్తంగా మహాలక్ష్మి ప్లాస్టిక్ జనరల్ స్టోర్, జయశ్రీ కిరాణా షాపులలో తనిఖీలు చేయగా కళ్యాణ్ నగర్ చెందిన మహాలక్ష్మి ప్లాస్టిక్ జనరల్ షాపులో 150,000 రూపాయల విలువ గల ప్లాస్టిక్ కవర్లు, జయశ్రీ కిరాణా షాపులో 2 lakh రూపాయల విలువ గల ప్లాస్టిక్ కవర్లు మొత్తం 3,50,000 రూపాయల విలువ గల ప్రభుత్వ నిషేధ ప్లాస్టిక్ కవర్లు పట్టుబడ్డాయి. ఇట్టి నిషేధిత ప్లాస్టిక్ కవర్లను సీజ్ చేసి తదుపరి చర్య నిమిత్తమై మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్కి అప్పగించాడు. ఈరోజు మన సిపి సార్ ఆదేశం ప్రకారంగా మన ఏసీపీ సార్ యొక్క ఆర్డర్ పైన లోకల్ మన మున్సిపల్ కమిషనర్ సార్తో సంప్రదించి నిన్ననే సార్ అందరి మీటింగ్ పెట్టి ఇక్కడ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించాలి, ప్లాస్టిక్ ఇక్కడ ఉంటుంది ఎందుకంటే దానికి చాలా అనేక రకాల రోగాలు వస్తాయని చెప్పేసి
చెప్పడం జరిగింది. దానిపైన ఈరోజు శానిటేషన్ ఇన్స్పెక్టర్ ఇద్దరు కిషోర్ సార్ మరియు మా టాస్క్ ఫోర్స్ టీము సంయుక్తంగా మేము దాడి చేయగా ఈరోజు మన కరీంనగర్ గోదారికన్నీ లోకల్లో రెండు షాపుల పైన ఒకటి మహాలక్ష్మి ప్లాస్టిక్ షాపు, తర్వాత జయశ్రీ కిరణం షాపు, ఈ రెండు షాపులు పెద్ద మొత్తంలో దాదాపుగా ఈ రెండు షాపుల దగ్గర 3-3.5 lakhs అప్రాక్సిమేట్లీ ఈ నిషేధిత ప్లాస్టిక్ సంచులు, వివిధ రకాలైనటువంటి ప్లాస్టిక్ సంచులు, క్యారీ బ్యాగ్స్ అమ్ముతున్నారు హోల్సేల్గా. సో ఈరోజు ఇవన్నీ పట్టుకొని వాటికి సీజ్ చేసి తదుపరి చర్య నిమిత్తము మన లోకల్ మున్సిపల్ కమిషనర్ సార్కి, తర్వాత వారి యొక్క సిబ్బందికి చేయడం జరిగింది. దీనిపైన తగిన చర్య తీసుకొని కంపల్సరీ ఇలాంటి తదుపరి నెక్స్ట్ కూడా ఎవరు కూడా ప్లాస్టిక్ని యూజ్ చేయొద్దు, ఉపయోగించద్దు, కూడా దానివల్ల అనేక రకాల రోగాల బారిన పడతారు, తర్వాత చాలా మన హెల్త్ కూడా బాగుండదు. సో ఇక ముందు కూడా ఎవరైనా ఇలాంటి బిజినెస్ చేసినా అమ్మినా యూజ్ చేసినా కూడా కంపల్సరీ రైడ్ చేస్తూనే ఉంటాం, పట్టుకుంటాం, తర్వాత చట్టపరంగా వాళ్ళకు కంపల్సరీ శిక్ష పడేటట్టుగా చూస్తామని చెప్పేసి. ఈ రెండు షాపుల్లో మహాలక్ష్మి అండ్ జయశ్రీ రెండు షాపుల్లో పెద్ద మొత్తం దాదాపుగా 4 లక్షల నిషేధిత ప్లాస్టిక్ని రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. అంటే ఇది ఈ రెండు షాపులన్నీ పట్టుకోవడం అని కాకుండా ఇది ఒక హెచ్చరిక కావాలి. రామగుండం అన్ని షాపులలో కానీ మటన్ షాప్స్ కానీ చికెన్ షాప్స్ కానీ ఫిష్ సెంటర్స్ కానీ అన్ని కిరాణా దుకాణాలు కానీ ఎనీ ట్రేడ్స్ ఎనీ టైప్ ఆఫ్ ట్రేడ్ చిన్నటాలు ఎనీ ప్లాస్టిక్ అసలు 40 మైక్రాన్లు 50 మైక్రాన్లు లేకుండా ఏ ప్లాస్టిక్ని వాడకూడదు అని మేయర్ గారి కమిషనర్ గారు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు రైట్స్ని చాలా తీవ్రంగా చేయడం జరుగుతుంది. ఇప్పటి నుండి ఈ రెండు షాప్స్ అనేది 30 రోజులు మీ రైట్స్ పోలీస్ వాళ్ళు కోఆపరేట్ అనేది చేస్తాము, అందరికీ హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా అధిక మొత్తంలో ఫైన్స్ వేయడం, కేసులు వేయడం, తర్వాత వాళ్ళ షాప్స్ సీజ్ చేయడం జరుగుతుంది. ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ సిఐ సరిలాల్, ఎస్ఐ రమేష్ గౌడ్, గోదావరికని మున్సిపల్ సెంటర్ ఇన్స్పెక్టర్లు కిషోర్ పవన్, టాస్క్ ఫోర్స్ సిబ్బంది సదానంద గౌడ్, నిజాంపేట్ శేఖర్, రవికుమార్, మహేందర్, చంద్రశేఖర్, సదానందం మరియు శాంటర్ సిబ్బంది రవి, సంపల్, శ్రీనివాస్, యూసుఫ్, రాజ్బాబులు పాల్గొనడం జరిగింది. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాటరీ ద్వారా పులిపిర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పివిసి పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పివిసి పైపులు మీకు అందుబాటులోకి. విజయ వారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్.
చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. ప్రయాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లల కేరింతలతో సరదాగా సాగాలి. చెలో 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 అర క్లిక్ మీద సవారీ చెలో 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 చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహార కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా 100% హరితహారం జిల్లాగా రూపొందించడమే లక్ష్యంగా పెట్టుకుని ఇందుకు విత్తన బంతుల తయారీకి 2,41,00,000 తయారు చేయాలని తొలుతగా ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ దేవసేన వదిల మండలం మడగ గ్రామంలో శ్రీకారం చుట్టగా పెద్దపల్లి డీసీపీ సుదర్శన్ గౌడ్ సైతం విత్తన బంతులను కలెక్టర్తో కలిసి తయారు చేశారు. మడగ గ్రామంలో విత్తన బంతుల తయారీ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించగా జిల్లా మొత్తంలో ఒకే రోజు 1,40,00,000 విత్తన బంతులు తయారు చేసి శభాస్ అనిపించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ దేవసేన మాట్లాడుతూ జిల్లాలోని ఒక్కొక్క గ్రామానికి 100,000 విత్తన బంతులు తయారు చేయాలని లక్ష్యంగా నిర్ణయించి పనులు మహిళలతో ప్రారంభించామన్నారు. పురాతన కాలంలో ఋషులు మనుషులు ఈ బంతులను తయారు చేసి చెట్లను పెంచారని, ఈనాడు దాని ఆదర్శంగా మన జిల్లాలో టార్గెట్ నిర్ణయించి తయారు చేపిస్తున్నామన్నారు. అందరి కలిసి కట్టుగా లక్ష్యాన్ని సాధించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. పూర్వకాలంలో కొండలు గుట్టలో వీటి ద్వారా చెట్లను పెంచి మంచి ఫలితాలను సాధించారని, అలాగే మడక గుట్టల్లో వన సంరక్షణ సమితి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఐఎస్ ఆఫీసర్ గారు ప్రపంచ స్థాయిలోనే గుర్తింపు గడించిన ఒక వ్యక్తి డాక్టర్ అమర్ నారాయణ అనే ఒక వ్యక్తి, ఆయన ఐఎస్ ఆఫీసరు, ఆయన చేసి రిటైర్ కూడా అయిపోయారు. ఇప్పటికి కూడా ఆయన ఇదే పని చేస్తాడు, గ్రామానికి వెళ్ళి ఇట్లాంటి సీడ్ బాల్స్ తయారు చేసి వేయిస్తాడు. దానివల్ల ఎంతో ఉపయోగం కలిగిందని ఆయన నిరూపణ కూడా చేశాడు. నేను కూడా మీకు చెప్పేది ఏంటంటే, జనగాం జిల్లాలో ఈ రకంగానే 1,00,000 సీడ్ బాల్స్ చేశాం నేను అక్కడ కలెక్టర్గా ఉండగా. కానీ ఆ 1,00,000 సీడ్ బాల్స్ చేసిన ఫలితము ఈరోజు కనపడుతోంది మనకి. శాటిలైట్ ద్వారా మేము పిక్చర్ తీసి, శాటిలైట్ ద్వారా అంటే ఉపగ్రహం ద్వారా మనం ఇదివరకు వేసిన మొక్కలు ఎంతవరకు బతికినాయి, ఈ సీడ్ బాల్స్ ఎంతవరకు బతికినాయని చూస్తే దాదాపు 80% బతికినాయని మనకి ప్రూఫ్ వచ్చింది. అది పూర్తిగా మనకి నేను నోటుతో చెప్పడం కాదు, ఉపగ్రహ చిత్రాల ద్వారా నిరూపణ జరిగింది. కాబట్టి మనకి కూడా మనం ఏమిటి, పెద్దపల్లి జిల్లా, చిన్నపల్లి కాదు పెద్దపల్లి జిల్లా, మరి జనగాంలో 1,00,000 సీడ్ బాల్స్ చేస్తే మనం ఇంకెక్కువ చేయాలి కదా, అందుకని 2,00,000 సీడ్ బాల్స్ మనం చేయాలని చెప్పి మీ అందరికి టార్గెట్ పెట్టడం జరిగింది. అయితే 2,00,000 చేయాలంటే మీరు ఖచ్చితంగా గ్రామానికి 100,000 చేయవలసిందే. ఈరోజు రేపు కూడా చేసినా ఇబ్బంది లేదు, కానీ రేపటికి టోటల్గా మనం క్లోజ్ చేసే విధంగా ప్రతి గ్రామంలో 100,000 బాల్స్ చేసి, చేసిన తర్వాత మళ్ళీ వాటిని మనం కొండలగుట్టల ప్రాంతాల్లో వేయాలి. అది ఇంకో పెద్ద పని. ఆ పనిని కూడా మనం చక్కగా కంప్లీట్ చేసుకుంటే వర్షం పడేలోపు ఎంతో అద్భుతమైన ఫలితాలని మనం కళ్ళారా చూస్తామని చెప్పి నేను మీకు ఈ సవినయంగా మనవి చేస్తున్నాను. ఒక కుటుంబంతో కలిసి మనం ఒక మంచి పని చేసిన సంతృప్తి నాకుంది ఈరోజు. కాబట్టి మీ అందరు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, 2 చేతులు జోడించి ఒక మొక్క చనిపోనియకుండా మీరు జాగ్రత్తగా కాపాడే బాధ్యతను ప్రతి ఒక్కరు తీసుకోండి. ఎంత మనం చేసినా కూడా మొక్కలు బ్రతికిచ్చే బాధ్యత మనం చేసుకోకపోతే, మనం ఇంత పెట్టి కూడా ఇంత సమయాన్ని, ఇంత డబ్బుని, ఇంత శ్రమని పెట్టి కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ బాధ్యతని స్వీకరించాలని చెప్పి, ఈ రోజులలో ఇండ్లలో పెద్దవాళ్ళని కూడా చూడని పరిస్థితి ఉంది మనకి. ఏముందిలే ఈయనతో పని, మనకు ఈయన రాస్తే రాసి ఇచ్చేసాడు, ఇంకేముంది ఆయన చేతిలో అని తల్లిదండ్రులను చూడని పరిస్థితి ఉంది ఈరోజు. మనం
అట్లాంటిది చనిపోతున్న మొక్క గురించి ఎవరు పట్టించుకుంటారనే ఆలోచన కూడా రావచ్చు. కానీ అట్లాంటి వాళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆస్తిపాస్తులు ఎన్నున్నా పీల్చడానికి గాలి మాత్రం చెట్టే ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఎవ్వరు కూడా ఇది నా బాధ్యత కాదని అనుకోవడానికి వీల్లేదు. అలా అనుకుంటే అది చావుతో సమానం. కాబట్టి అందరూ కూడా ఈ బాధ్యతను స్వీకరించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరూ ఈరోజు ఇంత బాగా చేసినందుకు ఈ స్కూల్కి అవసరమైన ఏదైనా ఒక మంచి పని మీరు ప్రపోజ్ చేస్తే దానికి సంబంధించి 5 లక్షల రూపాయలు నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను చెప్పి మీకు మనవి చేస్తూ వాటర్ ఫెసిలిటీ అడుగుతున్నారు, అది అనవసరం అమ్మా. ఎందుకంటే మనకి మిషన్ భైరత నీళ్లు వస్తాయి కాబట్టి అది కాకుండా మీకు ఇంకేదైనా అవసరం ఉంటే 5 లక్షల విలువగల ఏ పనైనా సరే నాకు చెప్పండి, వెంటనే నేను సిబిఎఫ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది, మీరు ఆ పనులు తీసుకోవాలి. అలాగే ఇదే రోజు కామన్పూర్ మండలంలో డిఆర్డిఓ పిడి ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో విత్తన బంధం తయారు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే రామగుండ మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో ఈ తయారీని మహిళలు విద్యార్థులు ఉపాధ్యాయులు అత్యుత్సాహంగా తయారు చేయగా 1,40,00,000 విత్తన బంధువులు తయారైనాయి. అనంతరం విద్యార్థులు మడక గ్రామంలో చేసిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డిసిపి సుదర్శన్ గౌడ్, ఎక్సైజ్ అధికారి ఇసాక్ పాషా, తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీఓ మోహన్ కృష్ణ, ఎంఈఓ రాజన్న, సర్పంచ్, ఎంపీడీసీ తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో మార్పు కోసం జనచేతన యాత్ర బుధవారం చిట్యాల బాలికల వసతిగృహ మైదానంలో కిక్కిరిసిన ప్రజల మధ్య బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ ప్రసంగంలో చప్పట్ల మధ్య మారుమ్రోగి విపక్షాల గుండెల్లో గుబులు రేపింది. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నాయకులు చందుపట్ల కీర్తిరెడ్డి, అధ్యక్షులు వెన్నంపల్లి పాపయ్య, సమ్మిరెడ్డి, రామచంద్ర రెడ్డిలు బహిరంగ సభ వేదికను కాషాయ రంగుల పతకాలతో అట్టహాసంగా అలంకరించారు. ఈ యాత్ర ప్రధాన వక్త రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ్ మాట్లాడుతూ, మన ప్రధాని ఆడపడుచుల ఆత్మగౌరవం కోసం, వ్యక్తిగత శుభ్రత కోసం మరుగుదొడ్ల నిర్మాణానికి 12,000 అందించారని అన్నారు. రైతులకు 14 పంటలపై మద్దతు ధర పెంచి రైతు బంధు అనిపించుకుంటున్నారని కొనియాడారు. బీజేపీ నరేంద్ర మోడీ ఎప్పుడూ ప్రజల పక్షాన రైతుల పక్షాన వారి శ్రేయస్సుకు నిరంతరం పాటుపడుతున్నారని కొనియాడారు. రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు చందుపట్ల కీర్తిరెడ్డి మాట్లాడుతూ, స్పీకర్ మధుసూనాచారి 3 కొడుకులకు మండలాలు పంచారని, కేసీఆర్ తన బిడ్డకు బొగ్గనులు ఇచ్చారని, టీఆర్ఎస్ పార్టీలో 3 కుంపట్లు ఉన్నాయని విమర్శించారు.
సింధులు, యక్షగానాలు, అదేకంగా పోతురాజులు, కోలాటాలు, ఒకటేమి మొత్తం ఇవాళ తెలంగాణ సంస్కృతి ఉట్టిపడే రీతిలో ఇవాళ యావత్తు భూపాల్పల్లి కదిలిందంటే ఇవాళ టీఆర్ఎస్ యొక్క గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నేను సవాల్ చేస్తాను ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, నాలుగు కోణంలో బందీ అయిపోయి ఏ సర్వేలు అయితే నిర్వహిస్తున్నావో, ఏ సర్వేలు అయితే 100 సీట్లు వస్తాయని చెప్తున్నావో ఒక్కసారి దమ్ముంటే ఈ భూపాల్ వెళ్లి ఈ బహిరంగ సభకు వచ్చి సర్వే చేస్తే ప్రజాక్షేత్రంలో బీజేపీ సత్తా ఏమిటో, ఈ భూపాల్ పల్లిలో టీఆర్ఎస్ సత్తా ఏమిటో తెలిపిన సవాల్ చేస్తాను. దమ్ముందా కేసీఆర్ గారిని చెప్పి నేను సవాల్ చేస్తాను. ఇవాళ మీ కొత్తలు ఈ యాత్ర ఒక దైత్యయాత్రగా కొనసాగుతూ ఉంటే యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి యొక్క ఆశీస్సులు పొంది భువనగిరి యాదగిరి కుట నుంచి ప్రారంభం చేసినటువంటి ఈ యాత్ర ఒక జైత్యయాత్రగా కొనసాగుతుంది. ఏ పల్లెకెళ్ళినా, ఏ వాడకెళ్ళినా, ఏ జిల్లాకెళ్ళినా తందాప తండాలుగా ప్రజలు తల్లి వస్తా ఉన్నారు. వాళ్ళు ఇవాళ పల్లెలన్నీ కూడా కదులుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి అయితే కేసీఆర్ మనుమడు, కేసీఆర్ డ్రైవర్ బాలయ్య కొడుకు ఒకే పనిలో చదివే విద్యా విధానం తీసుకొస్తాను. ఏదైనా ధనిక వ్యక్తి వ్యత్యాసం లేకుండా వారు దళితులైనా పేదవారైనా వారి తోలైనా ఎవరైనా ఒకే పనిలో చదువుకునే పాఠశాల తీస్తాను చెప్పిన మీరు ఈ 4 సంవత్సరాలు పేద పిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాలలో ఒక టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయాలంటే మీరు ఎవరి కోసం ఇవ్వాలా? మీరు ఆ కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ము దాసి ఏ రకంగా మోసం చేస్తున్నారు. 40 సంవత్సరాల కాంగ్రెస్ యొక్క పాపాలను ప్రక్షాళన చేసి తెలంగాణ జాతీయ నిమిత్తి కల్పిస్తే 4 సంవత్సరాలుగా ఈ టీఆర్ఎస్ తగా మోసాలకు ఇవాళ నిమిత్తి కలగాలని చెప్పి ఈ యొక్క బీజేపీ మార్పు కోసం ఈ జయచక్రి యాత్ర చేపట్టింది. హస్తాల నుంచి ఆ కుటుంబం నుంచి తెలంగాణను విముక్తి చేయడానికి చేపట్టడానికి ఈ జనచైతన్య యాత్రకు మేము సైతం అని చెప్పి సంఘీభావం తెలపడానికి ఈరోజు వస్తున్న ప్రజానికానికి నిజంగానే జోహార్లు అర్పిస్తామన్నారు. మిత్రులారా, బంగారు తెలంగాణ పదే పదే ముఖ్యమంత్రి వర్ణిస్తాను. ఇవాళ నేను యాత్ర గుండా వస్తున్నప్పుడు ప్రతి పల్లెలో ప్రజలు తమ అర్ధనాథలు, తమ గాథలు, తమ బాధలు చెప్పుకుంటా ఉంటే ఏ తెలంగాణను స్థాపించుకున్నామని యువకులు మా పనుల కోసం మేము కొట్లాడి మేమందరం కూడా తెగించితే ఆ రోజు ఈ తెలంగాణ కోసం పనుల కోసం సజీవ దానమైనటువంటి నా సోదరుడు శ్రీకాంతాచారి దహనమైపోతే మరొక సోదరుడు ఆ రైలుకు ఎదురు నిలబడి ప్రాణం అర్పించి నా తెలంగాణ వస్తే నా తెలంగాణ జాతి బాగుపడుతుంది చెప్పి ప్రాణాలు గాలిలో కలుసుకునేటువంటి నా సోదరుడు వేణుగోపాల్ రెడ్డి, మరొక సోదరుడు ఢిల్లీ పార్లమెంట్ సాక్షిగా సోనియమ్మ కనిపించాలి, సోనియమ్మ కదిలిపు కావాలి, అనేక మంది బిడ్డలు పిత్తల రాలిపోతూ ఉన్నారు, ఇప్పటికైనా మా తెలంగాణ కావాలని చెప్పి ఇక్కడ నుంచి రైల్లో హైదరాబాద్ నుంచి బయలుదేరి ఆ రకంగా ఢిల్లీలో పార్లమెంట్ సాక్షిగా ఉదయించుకొని చనిపోయినటువంటి ఈ త్యాగ ధనులు వాళ్ళ ఆత్మలు ఘోషిస్తూ ఉండేవాళ్ళు. ఈ సభలో జిల్లా అధ్యక్షులు వెన్నంపల్లి పాపయ్య, మంత్రి శ్రీనివాసరెడ్డి, కన్న యుగేందర్, రామచంద్రారెడ్డి, సమ్మారెడ్డి, బుర్ర వెంకటేష్ గౌడ్, అల్లం రవీందర్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రామగుండం సింగం డివిజన్ 3 ఓపెన్ కాస్ట్ గని వద్ద గల సిఎస్పి ఏరియాలో గల బొగ్గు కుప్పలకు నిప్పు అంటుకొని కాలిపోతున్న అధికారులు పట్టించుకోకపోవడంతో సంస్థకు లక్షల నష్టాలు వాటిలో ఉన్నాయని పలు కార్మిక సంఘాల నాయకులు అంటున్నారు. బొగ్గు కాలుతున్న దృశ్యాన్ని వీక్షించండి. బొగ్గును వెలికి తీయడమే లక్ష్యంగా పెట్టుకున్న యాజమాన్యం వెలికి తీసిన బొగ్గును సరఫరా చేయడంలో నిర్లక్ష్యంగా వివరిస్తున్నందుకు వలనే పైన కుప్పలు కుప్పలుగా పోస్తుంటారు. ఈ బొగ్గులో వేడి ఏర్పడి మొదట పొగలుగా వచ్చి ఆ తర్వాత మంటలు వ్యాపిస్తాయి. ఇలా మండి బొగ్గంతా బూడిదిగా అక్కర రాకుండా పోతుంది. ఈ తతంగాన్ని యాజమాన్యం అధికారులు చూస్తూనే ఉంటారు, కానీ దీనికి ప్రత్యామ్నాయ చర్యలు కానీ మంటలు ఆపే ప్రయత్నాలు కానీ చేయకపోవడంతో లక్షలాది రూపాయల నష్టం వాటిల్లుతుందని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ కారుతున్న బొగ్గును చూస్తున్న ప్రజలు ఆవాక్కైపోతున్నారు.
రామగుండం కార్పొరేషన్ పరిధిలో మంచినీటి సమస్యను, డ్రైనేజీ, ఇతర సమస్యలపై కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం ముందు ప్రజా సమస్యలను పట్టించుకొని మేయర్, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ధర్నా నిర్వహించి అనంతరం ఈజీకి విరతి పత్రాన్ని సమర్పించారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ఎమ్మెల్యే, మేయర్లు ఎలాంటి స్పందన లేకుండా తిరుగుతున్నారని, అలాగే కార్పొరేషన్ పాలక వర్గం అధికారులు ఏ సమస్యను కూడా పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నారని ధర్నాలో పాల్గొన్న నాయకులు ఆరోపిస్తూ ప్రభుత్వం తీరు, సీఎం కేసీఆర్ తీరును ఎండగడుతూ నినాదాలు ఇచ్చారు. అనంతరం ఈకి వినతి పత్రం సమర్పించారు. రామగుండం కార్పొరేషన్ పరిస్థితిలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ కనీవిని ఎరగని రీతిలో అభివృద్ధి చేస్తామని, ఈ ప్రాంతానికి పూర్తి నీళ్లు ఇస్తామని, ఏ ఒక్క సమస్య లేకుండా ఒక మహానగరంగా తీర్చిదిద్దామని మాయమాటలు చెప్పి ఈ ప్రాంతాన్ని మోసం చేసినటువంటి ఇక్కడ నా శాసనసభ్యుడు, అదే మేయర్, వారి యొక్క అనుచరగణం ఎక్కడ చూసినా ఏ ఒక్క పని కాకుండా ఈ ప్రాంతంలో ఎల్లంపల్లికి సంబంధించిన నీళ్లు ఆ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఈ ప్రాంతాన్ని కట్టేటప్పుడు ఇక్కడ నీళ్లు ఫస్ట్ ఈ ప్రాంతానికి తాగునీరు, సాగునీరు ఇచ్చిన తర్వాతనే ఇక్కడికైనా చెప్పినటువంటి మాటను పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు హాయంలో, కాంగ్రెస్ హాయంలో ఇక్కడ నీళ్ళు ఇవ్వడానికి రిజర్వాయర్లు కట్టి ఇక్కడ ట్యాంకులు కట్టి అన్ని ఏర్పాట్లు చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ శాసనసభ్యుడు, మేయర్ దాన్ని పూర్తిగా పట్టించుకోకుండా ఇప్పటివరకు నీళ్ళు ఇచ్చిన పాపారం పోలేదు. పోకుండా కాకుండా మిషన్ భగీరథ ద్వారా ఇక్కడ ఉన్న రోడ్లన్నీ తవ్వేసి నీళ్ళు ఇవ్వకుండా మురికి నీళ్ళు ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా రోగాలు పాలేటువంటి చేసిన వ్యవస్థ ఈరోజు మనందరం చూస్తాము. యావత్ రామగుండం ప్రజలందరూ కూడా తిట్టుకుంటా ఉన్నారు ఈరోజు. యావత్ ప్రజల పక్షాన వారు కోరుకుంటా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహించడం జరుగుతాను. తక్షణమే అందరికీ మంచినీళ్ళు ఇచ్చేలా ఈ ప్రభుత్వం పనిచేయాలని ఇక్కడ శాసనసభ్యుడు, మేయర్ వెంబడే దీనిపై స్పందించి నీళ్లు మంచిగా చేసి తీసుకురావాలని, లేకపోతే రాజీనామా చేయాల్సిందే కోరుతా ఉన్నాం. ఈ నీళ్లు చూడండి, ఇది ఇంకా ఈరోజు మా వాళ్ళు నాగేస్తాల్లో వచ్చిన తర్వాత వడపోసి తీసుకొచ్చిన నీళ్లు, లేకపోతే నల్లగా మీరు కూడా మీ ఇళ్లలో చూస్తూ ఉన్నారు కావచ్చు. ఈ నీళ్లు తాగితే మనుషులు బతకాలా సావాలా అనేది ఒక్కరు కూడా పట్టించుకునే పరిస్థితులు లేదు. ఈరోజు జ్వరాలు వచ్చి ఒక్కొక్కరు హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్లు ప్రాణాల మీదకి వస్తే హైదరాబాద్ తీసుకుపోయి ఎంతోమంది చనిపోయిన వ్యవస్థ కనబడతా ఉన్నది. ఇక్కడ తక్షణమే దీనిపై స్పందించాలి. ఇక్కడ ఉన్న అధికారులు దీనిపై స్పందించి బాధ్యత తీసుకొని రాజీనామాలు చేయాలి. అలాంటి పరిస్థితి తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తా ఉంది. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఈ ప్రాంతంలో సమస్యలు పరిష్కరించాల్సిందే కోరుతా ఉన్నాం. లేని పక్షాన కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తూ మీ భూలు ఎప్పటికప్పుడు మీ మెడల్ పట్టి పనిచేసే ప్రయత్నం చేస్తుందని చెప్పి చెప్తా ఉన్నాం. సీఎం గారు బంగారు తెలంగాణ అన్నారు, మా ప్రాంతం మీ కుటుంబం బంగారం అవుతుంది కానీ మా బొగ్గు ప్రాంతాన్ని బొగ్గులాగా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ క్షమించాం, మీ అతి తొందరలో మీ పని పట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. పారిశ్రామిక ప్రాంతంలో దాదాపుగా 4 సంవత్సరాల నుంచి ప్రజలకు మంచినీళ్ళు ఇవ్వకుండా నరకం చూపిస్తున్న ఈ ప్రజా ప్రతినిధులు వెంటనే రాజీనామా చేయవలసిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్నో 100 కోట్లు, 1000 కోట్లు ఈ ప్రాంతానికి కేటాయించినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యంతో కనీసం ప్రజలకు మంచినీళ్లు తాగించకుండా దాదాపుగా వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ కూడా మురికి నీళ్లు ఇచ్చుకుంటూ వాళ్ళు మాత్రం రోజు మినరల్ వాటర్ తాగుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అనేక సమస్యలతో ప్రజలు సతమతం అవుతా ఉన్నారు. ఇక్కడ రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, ఏది కూడా లేకుండా ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించకుండా ఈ ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యే, మేయర్ గారు ఇబ్బంది చేస్తా ఉన్నారు. వాళ్లకున్న గ్రూప్ తగాదాలతో ప్రజలను పట్టించుకోకుండా ప్రజలకు సమస్యలు క్రియేట్ చేస్తా ఉన్నారు తప్ప ప్రజా సమస్యలు పరిష్కరించలేరు. కనుక 2017 మార్చి రోజు వెంటనే మంచినీళ్లు మిషన్ భగీరథ ద్వారా ఇస్తామని చెప్పేసి మేయర్ ప్రెస్ మీట్ పెట్టి రామగుండం ప్రజలందరికీ చెప్పాడు. 2018 జూలై వచ్చినప్పటికీ కూడా మంచినీళ్లు ఇవ్వకుండా కేవలం మురికి నీళ్లతోటి కాలం వెల్లదీస్తూ ప్రజలందరూ అనారోగ్య బారిన పడి హాస్పిటళ్లకు వెళ్లే పరిస్థితి తీసుకొస్తున్న ఈ ప్రజాప్రతినిధులు వెంటనే రాజీనామా చేసి రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలందరికీ కూడా
తాగునీరు ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. 2016, 2017 వంద కోట్లు వచ్చినాయి, 2017, 2018 వంద కోట్ల రూపాయలు వచ్చినాయి. ఇక్కడున్న జనానికి ఏమనుకుంటా అంటే ఇన్ని వందల కోట్లు వచ్చినాయి రూపాయలు, మరి ఏమైనా మా సమస్యలు ఏమని చెప్పి మరి పూర్తి స్థాయిలో రోడ్లు అయితే డ్రైనేజ్ అని చెప్పి మరి పూర్తి స్థాయిలో జనం ఇక్కడ అగం మీద గోచరమే పరిస్థితి ఉంది. మరి 300 కోట్ల రూపాయల మేయరు ఎమ్మెల్యే ఇద్దరు కలిసి వాళ్ళ లాలిచుతనంతో మరి దీనికి మరి ఏదైతే మన ఆర్ఎంపీకి అప్పచెప్పి పబ్లిక్ హెల్త్ అప్పచెప్పి మరి అక్కడ 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 టెండర్లు వేసి కమిషన్ తీసుకోవడం జరుగుతుంది. మరి పూర్తి స్థాయిలో ఇక్కడ రామగుండం కార్పొరేషన్ ప్రజలను రామగుండం ప్రజలు పూర్తి స్థాయిలో మర్చిపోయారు. గత 3 నెలలుగా మరి మురికి నీరు వస్తుంది, మరి ఇక్కడ ఉన్న తల్లులకు జనులకు మరి పూర్తి స్థాయిలో పిల్లలకు జ్వరాలు వచ్చినాయి. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు పేద బతుకులు వాళ్ళ మరి ఇటువంటి కార్యక్రమం చేస్తున్న ఈ అధికార పక్షం వెంటనే తక్షణ రాజీనామా చేసి మరి పూర్తి స్థాయిలో ప్రజలకు మరి మంచినీరు అందించాలని చెప్పి ఇక్కడ మీ కమిషనర్ గారికి ఒకసారి డిమాండ్ చేస్తున్నాం. ఈ 3 నెలలు మరి మురికి నీరు వచ్చింది, మరి ఏ ఒక్క తల్లి కూడా మరి మరి ఈ ట్యాపీలు కట్టదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. గోదావరి మొత్తం మీద కూడా వాళ్ళందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ 2 నెలలు వచ్చినాయి కాబట్టి మరి ఎవరు కూడా మరి బిల్లు కట్టదని మేము కోర్చేస్తున్నాము. చాలా ప్రాబ్లం అవుతుంది సార్, దయచేసి మంచినీరు మాకు అందియాలండి. ప్రతినిధులు అందరికందరూ వాటర్ ప్యూరిఫైర్లు మాకు ఉన్నాయా సార్? ఏం ఎమ్మెల్యేకి లేదా, వార్డు మెంబర్కి ప్రతి మందికి వాటర్ ప్యూరిఫైర్లు వాళ్ళు వాటర్ తాగుతారు. మేము ఇలాంటి వాటర్ మేము తాగితే బాగా మాకు ప్రాబ్లమ్స్ అవుతాయి సార్, ఎలర్జీ వస్తుంది, పిల్లలకు ప్రాబ్లం అవుతున్నాయి, మోషన్స్ అవుతాయి సార్. ఎక్కడికైనా నీళ్ళు పోతే వాళ్ళు గేటు చేస్తుంటారు, ఆ నీళ్ళు కూడా మురికి నీళ్ళు వస్తుంది, మాకు జ్వరాలు వస్తున్నాయి, పిల్లలకు జ్వరాలు వస్తున్నాయి, హాస్పిటల్ ఒక డబ్బులు లేక కూలి వాళ్ళము చేస్తే ఎట్లా మరి కేసీఆర్ ఇదేస్తే చేస్తాడు, మరి వాళ్ళకేమో నీ నీళ్ళు మంచిగా పోతాయి మాకు, పిల్లలకు ఈ నీళ్ళు రాగితే జ్వరాలు వస్తున్నాయి, మాకు ధైర్యం లేదు, మాకు లాటము లేవు, అంత కష్టమవుతుంది మాకు లేదా ఓట్లేదా కావాలంటాడు, ఇంటింటి తిరుగుతాడు, రోడ్ల పండ తిరుగుతాడు, అప్పుడు మేము కావాలి, మాకైతే అవసరం లేదా, మమ్మల్ని పట్టించుకుని లేదా, మంచి లేదా కావాలి కార్పొరేషన్ కార్యాలయం ముందు చేసిన ధర్నాలో కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు కాల్వలింగస్వామి నాయకత్వంలో ఎంఎస్ రాజ్ ఠాకూర్, ఫ్లోర్ లీడర్ మహంకాళ స్వామి, కార్పొరేటర్లు కొలిపాక సుజాత, పెద్దల్లి ప్రకాష్, దొంతుల లింగం, దొంతుల రాజేష్, తానుపర్తి గోపాలరావు, సీనియర్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొని నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. చందనగర్ కాలనీని పోషిస్తున్న పరిధిలోని హుడా కాలనీలో నివాసముంటున్న ఎస్ నాగేశ్వరరావు 2005 నుండి చిట్టిల వ్యాపారం చేస్తూ 5 లక్షల నుండి 25 లక్షల చిట్టిలు నిర్వహిస్తూ ప్రజలు నమ్మబలికించి 6 కోట్లు అందుకొని ఉడాయించిన సంఘటన బాధితుల ద్వారా వెలుగులోకి వచ్చేసింది. ఈ సందర్భంగా చిట్టిల బాధితులు మాట్లాడుతూ 5 నుండి 25 లక్షల చిట్టిలు లేపుకున్న వారికి అధిక వడ్డీ ఆశ చూపించి వచ్చిన మొత్తాన్ని తానే తీసుకొని వాడాడని, గత పుష్కర కాలం నుంచి ఇదే విధంగా నమ్మిస్తున్నారని అన్నారు. గత కొంతకాలంగా చిట్టులు వేసిన వారికి డబ్బులు ఇచ్చిన వారికి ముఖం చాటు వేయడంతో బాధితులు గట్టిగా నిలదీశారన్నారు. దీంతో నాగేశ్వరరావు, కరీంనగర్లోని నా భూమిని అమ్మి మీకు డబ్బులు వెంటనే చెల్లిస్తారని చెప్పి 2 రోజుల క్రితం ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయాడని దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత 10 సంవత్సరాల నుంచి అయితే గత 15 రోజుల నుంచి ఆ చిట్ ఫండ్ చేసిన వ్యక్తి నాగేశ్వరరావు ఇంటి లాకేసి ఉన్నది. మాకు 2 డేస్ బ్యాక్ 40 మంది వరకు అప్రోచ్ అయ్యారు, వాళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చారు, దాని మీద మేము కేసు నమోదు చేసినాం. కేసు నమోదు చేసి ఇద్దరు చేస్తున్నాం, అతను పరారీలో ఉన్నాడు, దీనికోసం మేము వెతుకుతున్నాం. ఈ దర్యాప్తు అయిన తర్వాత దాన్ని పట్టుకొచ్చి అరెస్ట్ చేసి కోర్టుగా వినిపిస్తాం. ఇప్పటి వరకు వాళ్ళు చెప్పింది ప్రకారం 3 నుంచి 4 ఉండొచ్చు, వాళ్ళు ఇంకా డాక్యుమెంట్ ఎవిడెన్స్ రావాలి, ఎంత చిట్టి పెండింగ్ ఉన్నది, ఎంత ఇవ్వాలి, ఎంత రావాలి, వాళ్ళు డాక్యుమెంట్ ఇస్తామని ఇవ్వలేదు. దీని తర్వాత అప్రాక్సిమేట్ 3 to 4 ఉండొచ్చు అని తెలుసు. ఇవన్నీ చెప్తున్నారు కానీ దర్యాప్తులో బాగా తెలుసు ఎవరి పేరు చట్ట ప్రకారం ఏ ఆస్తులను కూడా కోర్టు అనుమతి మీద దాన్ని కాన్సిడర్ చేస్తారు. తీసిన కోర్టు వాళ్ళని తీసుకొచ్చి కామన్పూర్ మండల కేంద్రంలోని గవర్నమెంట్ హైస్కూల్లో విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి
హరితహారం విత్తన బంతులను ఆసక్తిగా తయారు చేసిన దృశ్యాన్ని వీక్షించి మీరు కూడా ఇలా తయారు చేయాలని అధికారులు కోరుతున్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ వసంతరావు, ఎంపీడీఓ పురుషోత్తం, డిఆర్డీఏ రమేష్ బాబు, డిస్ట్రిక్ట్ స్పెషల్ ఆఫీసర్ రెహమాన్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఏ తిరుపతిల ఆధ్వర్యంలో ఐకేపీ మహిళా సంఘాలు అధిక సంఖ్యలో విద్యార్థులు కలిసి ఆనందంతో విత్తన బంతులను తయారు చేస్తూ ప్రభుత్వం హరితహార లక్ష్యాన్ని అధిగమించడానికి ఈ ప్రయత్నం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వీరు చేస్తున్న దృశ్యాన్ని వీక్షించండి. ఈరోజు కమల్పూర్ మండలంలో 18 గ్రామ పంచాయతీలో సీడ్ బాక్స్ కార్యక్రమం కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకు ప్రతి గ్రామ పంచాయతీలో లక్ష బాక్స్ తయారు చేసి వాతావరణంలో భాగంగా చెట్ల పెంచడం కోసమని అందరి విద్యార్థులు, తర్వాత కుల సంఘాలు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు అందరి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించి విభజన చేయాలని అందరినీ కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో సాయంత్రం వరకు అయిపోతుంది. మేడ్చల్ జిల్లా కాపురం మండలం జవహర్ నగర్లో ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధర్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఉప సర్పంచ్ రావాల్కోల్ నరసింహగౌడ్తో పాటు పలువురు టీఆర్ఎస్ పార్టీలో చేరగా పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ రోజు రోజుకు టీఆర్ఎస్ పార్టీ బలోపేతం కావడం చాలా సంతోషంగా ఉందని, ఇదే విధంగా ప్రజలు ఆదరిస్తారని, 2019లో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ ఘనజయం సాధించి మరో 5 ఏళ్ళు సేవ చేసే భాగ్యం కలుగుతుందన్నారు. పార్టీలో చేరిన మాజీ ఉప సర్పంచ్ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా ఏ పార్టీని నమ్మలేదని, పలు పార్టీల నాయకులు వచ్చి తమ పార్టీలో కలవాలని కోరినా పక్కన పెట్టి టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధి పనులు, కేసీఆర్ నాయకత్వంపై పూర్తి నమ్మకం ఉందని, మా ఎమ్మెల్యే పిలవగానే తామంతా వచ్చి టీఆర్ఎస్లో చేరామని, మళ్ళీ టీఆర్ఎస్ని గెలిపించుకుంటామనే ధీమాను వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడెంలోని గవర్నమెంట్ హైస్కూల్ వెనుక గల ఇంట్లో 21 సంవత్సరాల మౌలిక అనే వివాహిత ఫ్యాన్కు చీరతో ఉరేసుకొని ఈరోజు ఆత్మహత్య చేసుకోగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తమై గాంధీ ఆసుపత్రికి తరలించారు. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. సిద్దిపేట జిల్లా ఏరియా అవగాహనకై, భౌగోళిక పరిస్థితులను తెలుసుకున్నకై సిద్దిపేటలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ టీం సర్వత్రా ఉత్కంఠత. తాండూరు కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రారంభించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. కాంగ్రెస్ పార్టీలో చేరిన పర్కాల మున్సిపల్ చైర్మన్ మార్త రాజభద్రయ్య. టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గాంధీ భవన్లో పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కాటారం మండలం శంకరపల్లి గ్రామంలో కంపు లేపుతున్న డ్రైనేజ్ వ్యవస్థ, ఇండ్ల ముందు డ్రైనేజ్ నీరు ప్రవహిస్తున్న వాసన వచ్చిన పట్టించుకొని అధికార యంత్రాంగం. పెద్దపల్లి జిల్లాలో 2,41,00,000 విత్తన బంతుల తయారీకి లక్ష్యంగా నిర్ణయించాం కలెక్టర్ దేవసేన. ఒక్కో గ్రామానికి 100,000 విత్తన బంతులు తయారు చేయాలి. తొలి రోజు మడకలో విత్తన బంత తయారీ శ్రీకారాన్ని చుట్టిన కలెక్టర్ దేవసేన. 2019 ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే దేశంలో పోటీ చేస్తుంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్. కేంద్ర ప్రభుత్వం 14 రకాల పంటలకు మద్దతు ధర పెంచి నిజమైన రైతు బంధు నరేంద్ర మోడీ అని పేరు సంపాదించుకున్నారని లక్ష్మణ్ హితవు. చిట్యాల మండల బీజేపీ జనచేతన యాత్ర ఫుల్ సక్సెస్, కార్యకర్తల ఆనందోత్సవాలు. సింగరేణి 3 ఓపెన్ కాస్ట్ సిఎస్పి వద్ద నిప్పంటుకున్న బొగ్గు నిల్వలు, 100,000 నష్టం వాటిల్న పట్టించుకొని అధికారులు, కార్మిక సంఘాల ఆరోపణ.
చిట్టీల పేరుతో మోసం చేసి 6 కోట్ల రూపాయలతో ఉడాయించిన గనుడు ఎస్ నాగేశ్వరరావు. కామాన్పూర్ మండల గవర్నమెంట్ పాఠశాలలో విత్తన బంతుల తయారీ. కాప్రా మండలంలో ఎమ్మెల్యే మలిపెత్తి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఉప సర్పంచ్తో సహా పలువురు టీఆర్ఎస్లో చేరిక. 21 సంవత్సరాల గృహిణి మౌనిక ఉరేసుకుని ఆత్మహత్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.